వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఏర్పాటు చేశారు. ఆమె టీఆర్ఎస్ పైన, కాంగ్రెస్ పైన, బీజేపీ పైన విమర్శలు కురిపించారు. అందువల్ల టీఆర్ఎస్తో కలిసే అవకాశమే లేదు. కేసీఆర్ గడీల పాలన బద్దలు కొట్టడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నారు కనుక టీఆర్ఎస్తో కలిసే అవకాశమే లేదు. మరి టీఆర్ఎస్ వ్యతిరేక శిబిరంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలతో కలుస్తుందా అంటే, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని అవమానించారు అని చెప్తూ కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్రంగానే విమర్శించారు. బీజేపీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలతో కలవదలుచుకోలేదు. ఇక మిగిలిన పార్టీలు ఏమున్నాయి? తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో యాక్టివ్గా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. సో అందులో ఆంధ్రప్రదేశ్లో రాజన్న రాజ్యం వచ్చేస్తుంది అని చెప్తున్నా సమయంలో ఆ రాజన్న రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే తెలుగుదేశంతో తెలంగాణ కలిసే అవకాశం లేదు. వామపక్ష పార్టీలతో చర్చ రాలేదు. కోదండరాం సార్కు మాత్రం ఆహ్వానం పలికారు. సో ఆ పార్టీ ఆవిర్భావ సమావేశంకి రమ్మని కూడా కోదండరాం సార్కు ఆహ్వానం పలికారు. ఆ ఆహ్వానం పలికినట్లు కూడా కోదండరాం సార్ ధృవీకరించారు ఇవాళ ఎన్టీవీ ఇంటర్వ్యూలో. అయితే తాము వెళ్ళలేదు, వెళ్ళమని కూడా చెప్పాము, మీ దారి వేరు మాదారి వేరు అని చెప్పామని కూడా చెప్పారు. మరి షర్మిల పార్టీని కోదండరాం సార్ ఎలా చూస్తారు అంటే చాలా స్పష్టంగా ఇవాళ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సార్ చెప్పింది ఏంటంటే, తెలంగాణలో 2004 నుంచే తెలంగాణ వాదానికి, సమైక్యవాదానికి మధ్య పోరాటం జరగడం మొదలైంది. తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమం జరిగింది. రాజశేఖర రెడ్డి మొదట్లో తెలంగాణకు అంగీకరిస్తూ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఆయన అధికారంలోకి వచ్చాక తెలంగాణవాదాన్ని వ్యతిరేకించారు. సమైక్యవాదానికి గట్టిగా నిలబడ్డారు. ఉదాహరణగా తెలంగాణలో ఎన్నికలు అయిపోయాక రాయలసీమకు వెళ్ళి హైదరాబాద్కు పోవాలంటే పాస్పోర్టు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి తనయుడైన జగన్మోహన్ రెడ్డి మానుకోటకు వెళ్తే పెద్ద ఉద్యమమే జరిగింది. అందువల్ల తెలంగాణవాదానికి, సమైక్యవాదానికి మధ్య తెలంగాణలో పెద్ద రాజకీయ పోరాటం జరిగిన సమయంలో రాజశేఖర రెడ్డి తెలంగాణవాదానికి వ్యతిరేకంగా సమైక్యవాదం వైపు నిలబడ్డాడు. ఆ తెలంగాణవాదం విజయవంతమై స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ రాష్ట్రంలో సమైక్యవాద అస్తిత్వ రాజకీయాలు పనిచేయవు అని స్పష్టంగా కోదండరాం సార్ పేర్కొంటున్నారు. సో ఆయన చెప్పేది ఏంటి? ఆ ప్రకారం షర్మిలను సమైక్యవాద రాజకీయ అస్తిత్వం గల పార్టీగానే భావిస్తున్నారు. అయితే షర్మిల మాత్రం తాను సమైక్యవాది అని చెప్పుకోవడం లేదు. తెలంగాణ అస్తిత్వంతోనే తాను తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నారు. తాము తెలంగాణ కోడలని కూడా చెప్తున్నారు. అఫ్కోర్స్ ఆమె రాజన్న బిడ్డ అని కూడా చెప్తున్నారు. మొదలు రాజన్న బిడ్డ, తర్వాతే తెలంగాణ కోడలు అంటున్నారు. కోదండరాం సార్ ఇది కూడా గుర్తు చేశారు. ఆమె తాను రాజన్న కూతురు అని చెప్తుంటే నేనెట్లా కాదంట. సో ఆమె చెప్తోంది కదా, అసలు ఆ పార్టీ అస్తిత్వమే రాజన్న అస్తిత్వం కదా, రాజన్న రాజ్యమే తెలంగాణ వాదానికి వ్యతిరేకం కదా అని చెప్పారు. అందువల్ల షర్మిల పార్టీతో కోదండరాం సార్ నాయకత్వం తెలంగాణ జనసమితి కలిసే అవకాశం లేదు అని ఇవాళ చాలా స్పష్టంగా ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. అయితే మరి సమస్యలపైన కలుస్తారా? అది కూడా అనుమానాస్పదమే ఆ ఇంటర్వ్యూ ప్రకారం అయితే. ఎందుకంటే సమస్యలతో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తారా అంటే, సమస్యలతో రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా కాకముందు ఆయన తర్వాత కూడా సమస్యలపైన కలిసి పనిచేస్తాం, సమస్యలపైన ఎవరితోనైనా కలిసి పనిచేస్తామన్నారు. అప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి షర్మిలతో కూడా కలిసి పనిచేస్తారా అంటే అది వేరే విషయం అని చెప్తూ షర్మిల పార్టీ పట్ల తన వైఖరిని చాలా స్పష్టంగా కోదండరాం సార్ చెప్పారు. అందువల్ల షర్మిల పార్టీని క్లియర్గా సమైక్యవాద అస్తిత్వానికి ఆధారంగా కలిగిన పార్టీ అనే భావన వచ్చేలా కోదండరాం సార్ విశ్లేషించారు. ఎందుకంటే రాజన్న రాజ్యమే తమ లక్ష్యం అంటున్నారు. ఇక్కడ సహజంగా ఒక ప్రశ్న వస్తుంది, మరి సమైక్యవాద అస్తిత్వం ఉన్నదో లేదో తెలియదు. మరి తెలుగుదేశం పార్టీతో ఎలా కోదండరాం సార్ తెలంగాణ జనసమితి కూడా మహాకూటమిలో కలిసింది అనే ప్రశ్న వస్తుంది. అఫ్కోర్స్ ఆ ప్రశ్నకు టీడీపీ వారు ఒప్పుకోకపోవచ్చు. మేమే తెలంగాణకు అందరికి ముందు లేఖిచ్చాం కదా, తెలంగాణకు తెలుగుదేశం ఓకే అన్నది కదా అని. కానీ ఈ కారణం చెప్పలేకపోతున్నాం సార్. ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పింది ఏంటంటే, తెలంగాణ తెలుగుదేశంగా మేము మహాకూటమిలో కలిసాము. తెలంగాణ తెలుగుదేశం బీసీ రాజకీయాల పునాదులు కలిగినటువంటి పార్టీగా చూసాము. తెలంగాణ వాద రాజకీయం మాత్రమే చేస్తామంటేనే మేము తెలంగాణ తెలుగుదేశంతో కలిసాము, కానీ చంద్రబాబు నాయుడు ప్రవేశంతో నష్టం జరిగింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అర్థమవుతున్నది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రములో ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల నాయకత్వంలో ఏ పార్టీ ఎవరు రాజకీయం చేసినా మేము వ్యతిరేకిస్తామనే వైఖరి కోదండం సార్ చెప్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ తెలుగుదేశాన్ని మేము ఆహ్వానించాం, కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశంతో కలవలేదు అనే కలవడం కాదు అని కూడా ఆయన వివరించుకున్నారు. సో అందువల్ల వైఎస్ షర్మిల పార్టీ వాస్తవంగా కోదండరామ్ సార్ పట్ల సుముఖంగా ఉన్నట్లుంది. ఎందుకంటే కోదండరామ్ సార్ను ఇన్వైట్ చేశారు, కోదండరామ్ సార్నే కాదు చాలామంది ఇన్వైట్ చేశారు తెలంగాణలో. సో అందుకని ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్తారు అనేది ఒక అంశం అయితే, కోదండరామ్ సార్ స్థాయిలో వెళ్ళడం అనేది ఒక క్వశ్చన్. సో అందువల్ల చంద్రబాబు నాయుడుతో కలిసినప్పుడు షర్మిలతో కలవడానికి అభ్యంతరం ఏమిటి అనే ప్రశ్నకు కూడా సమాధానం ఏంటంటే, చంద్రబాబు నాయుడుతో కలవలేదు, తెలంగాణ తెలుగుదేశంతో కలిసామనే వివరణ కూడా ఇచ్చినట్టు కనబడింది. అందువల్ల వైఎస్ షర్మిల పార్టీ బహుశా తెలంగాణలో ఏకాకిగా రాజకీయాలు చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఇతర పార్టీలు తెలంగాణ అస్తిత్వవాద పార్టీగా షర్మిల ఎంత చెప్పుకోవాలని ప్రయత్నించినా అంగీకరిస్తారా అనేది అనుమానం. అయితే కాంగ్రెస్ బీజేపీలతో ఎలాగో ఆమె కలవటానికి సిద్ధంగా లేరు, వాళ్ళు కలవరు ఇప్పటివరకైతే. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చెప్పలేము. సో అందువల్ల భవిష్యత్తులో ఏ పార్టీ ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పటివరకైతే వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఒంటరి పోరు జరపాల్సిన అవసరమే రావచ్చు అని చూస్తుంది. అయితే రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఆమెకు ప్రజల నుంచి వచ్చేటువంటి మద్దతు ఏ స్థాయిలో ఉంటుంది అన్న దానిపైన ఇతర పార్టీల వైఖరులు కూడా ఉంటాయి. ఎందుకంటే వైఖరులు ఒకటే రకంగా ఉండవు, మనం చాలా చూసాం కదా. దేశంలో అనేక పార్టీలు అనేక సార్లు పల్టీలు కొట్టిన ఉదాహరణలు చూసాం. అందువల్ల షర్మిల పార్టీ పట్ల కూడా ఇతర పార్టీలు పల్టీలు కొట్టచ్చు, ఎప్పుడు ప్రజల్లో ఆమెకు బలం పెరిగిన రోజు పల్టీలు కొట్టచ్చు. ఇప్పటికైతే ఆమెతో కలవడానికి ఇతర పార్టీలు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు.